వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డ్రైవ్. మహానేత సీనియర్ ఎన్టీఆర్కు నిజమైన రాజకీయ వారసులు ఎవరు? ఇప్పుడు ఈ ప్రశ్న తెలుగు నాట అందరిలోనూ మెదులుతుంది. ఎన్టీ రామారావు అసలు వారసులు ఎవరు? చంద్రబాబు కోడలు నారా లోకేష్ సతీమణి, నందమూరి బాలకృష్ణ కూతురైన రమణీయ, లేక హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆరా అన్న చర్చ మొదటి నుంచే ఉంది. తాజాగా మహానాడుతో తెలుగు నాట మళ్లీ చర్చ తీవ్రమైంది. ఎన్టీ రామారావు హయాంలో ఒక వెలుగు వెలిగింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ అంటేనే ఒక మెరుపు, టీడీపీ అంటేనే సామాన్యులో ఆత్మవిశ్వాసం. కాంగ్రెస్ వెనులో చలి పుట్టించిన మహానేతగా అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని చంద్రబాబు అండ్ కో లాక్కున్న తర్వాత ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందరిని తోసి పార్టీని కైవసం చేసుకున్న చంద్రబాబు తన హయాంలో టీడీపీని అదే పాత్రను తీసుకెళ్లారు. చంద్రబాబు లోకేష్ అస్తవ్యస్త నిర్ణయాలతో పతనం అంచుకు చేరుకుంది పార్టీ. ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ మహా అయితే చంద్రబాబు హయాంలో టీడీపీ కహ అన్నట్లుగా మారింది. చివరకు మహానాడు పండుగను మట్టి కర్పించింది ఈ నాయకత్వం. కొన్నేళ్లుగా తూతూ మంత్రంగా మారిపోయింది మహానాడు సంబరం. దీంతో కార్యకర్తలో తీవ్ర నిరాశ నెలకొనింది. ఎన్టీఆర్ ఉండి ఉంటే ఇలాగే సాగేదా అన్న ఆలోచనతో ఆవేదన చెందుతున్నారు. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు బాలకృష్ణ ముందుకు రాకపోవడంతో చంద్రబాబు చేతిలో ఉండిపోయిందంటున్నారు. ఎన్టీఆర్ అసలు శిశుల వారసులెవరు? పార్టీ ప్రతిష్ట దిగజార్చిన చంద్రబాబు నిజమైన వారసుడా, లేక పార్టీని జీరో చేసిన నారా లోకేష్ వారసుడు అవుతారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కేవలం బాలకృష్ణ కూతురు బ్రహ్మిణికి భర్త అయినందుకు నారా లోకేష్ వారసుడు అవుతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలోనే హరికృష్ణ కొరకు జూనియర్ ఎన్టీఆర్ నిజమైన వారసుడా అన్న ఆలోచన వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రచారానికి చంద్రబాబు వెళ్లిన సందర్భంలో ఆయన ముందే జూనియర్ ఎన్టీఆర్ను తేవాలి అంటూ కార్యకర్తలు నినదించారు. దీంతో చంద్రబాబు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు కూడా. అందుకే ఎన్టీఆర్కు ఎవరు రాజకీయ వారసులు, జూనియర్ ఎన్టీఆరా నారా బ్రహ్మిణి అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. యాదగిరి గారు చెప్పండి. హలో 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 అండి. ఇక టీడీపీపై ఇటీవల మహానేత ఎన్టీ రామారావు తనయుడు ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తాజా బర్త్డే సందర్భంగా బాలయ్య నర్మగ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు బాలయ్య వదిలిన వాగ్బాణాలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. జూనియర్ వస్తాడా రాడా అన్న దానిపై తనకు ఆందోళన లేదన్నారు బాలయ్య. ఒకవేళ జూనియర్ వస్తే పార్టీకి ముందు ప్లస్ అయ్యి తర్వాత మైనస్ అవుతుందన్నారు. ఇక రామారావు డైలాగ్స్ కొడితే సరిపోదని హితో పలికారు. సినిమాల్లో ఉన్నామని మాట్లాడితే సరిపోదని చెప్పారు. తన గురించి అందరికీ తెలుసునని బాలకృష్ణ చెప్పుకున్నారు. తెలుగుదేశం పుట్టిందే ఆవేశం నుంచి అని వివరించారు. డిప్లొమాటిక్లో నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టలేదని స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తలంతా పారదర్శకంగా ఉన్నారని చెప్పారు. అలాంటి వాళ్ళకే, అంటే పారదర్శకంగా ఉన్నవారికే తెలుగుదేశం పార్టీలో స్థానం ఉంటుందన్నారు. యూత్ను నిర్లక్ష్యం చేస్తున్నామన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇక యువతపై దృష్టి కేంద్రీకరించవలసిన అవసరాన్ని ఆయన వివరించారు. యూత్ బాధ్యత తాను తీసుకుంటానని ఇటీవల మహానాడులో చెప్పినట్లు బాలకృష్ణ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి అవసరం లేదు అని, జూనియర్ వచ్చిన ముద్దులాలుడు లోకేష్ కింద ఉండాల్సిందే అని అభిప్రాయం ఉందన్నారు. ఈ లెక్కన రాబోయే కొన్ని రోజుల్లో తెలుగుదేశం పార్టీలో అనేక మార్పులు ఉంటాయన్న ఊహాగానాలు వస్తున్నాయి.